జాబ్స్ నోటిఫికేషన్స్ వల్ల అయితే ఫ్యూచర్ ఉంటుంది స్టూడెంట్స్కి. అది మా గురించే కాబట్టి కోచింగ్ సెంటర్స్ కూడా చాలా నిండిపోతున్నాయి. హౌస్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. కోరుకుంటున్నాను, పక్కా రావాలి. టీఆర్ఎస్ అండ్ కేటీఆర్ కూడా చాలా బాగుంది. అగ్రికల్చర్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ సైడ్ అయితే ఇంకా స్టూడెంట్స్కి అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎంప్లాయ్మెంట్ కానీ సామాన్య పబ్లిక్ కానీ ఇప్పుడైతే నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, పిల్లలకైతే ఉద్యోగాలు వేసిండు, బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నాను. కోచింగ్ సెంటర్స్ కూడా బాగానే పెట్టారు కదా నియోజకవర్గాల వైజ్గా. ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకొని, ప్రతి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని మంచిగానే ప్రయత్నం చేయి పిల్లలతో ప్రయత్నం చేపిస్తున్నారు కాబట్టి బాగానే చూసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి, కలగిత కార్మికులకైతేనేమి, చేనేత కార్మికులైతేనేమి, ఇక చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాల విషయంలో టీఆర్ఎస్ని మించింది లేదు. ఇక ఉద్యోగాలు అంటావా, 8 సంవత్సరాల కాలంలో కొద్దిగా వెనకైనా ముందైనా చివరికి అయితే వేసింది. ఇప్పుడు పెద్ద మొత్తంలో వేసింది, ఇంకా వేస్తాడనేది నమ్మకం ఉంది ఖచ్చితంగా. డెవలప్మెంట్ అంటే పర్వాలేదు, వ్యవసాయానికి అయితే బాగానే డెవలప్మెంట్ చేశాడు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు కానీ, ఇట్లాంటి విషయంలో బాగానే చేశారు. పార్టీ అనేది అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీ అభివృద్ధిలోకి వచ్చాక చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు రైతు బంధు కానీ, పింఛన్స్ కానీ, ఆసరా పింఛన్స్, ముసలి వాళ్లకు నెలకు 2000 ఇవ్వడం, వృద్ధులకు 3000 అట్లా ఇవ్వడం వల్ల వాళ్లకు భరోసా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు చూసుకోకుండా కూడా కేసీఆర్ గారు పింఛన్ ఇచ్చి చూసుకోవడం జరుగుతుంది. అవునవును, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇట్లా జాబ్స్ నోటిఫికేషన్ వేయడం అనేది బాగుంది. అవునవును, అది కూడా బాగుంది. ఇంకా రైతు బంధు అనేది అంతకుముందు లేకుండే, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చాక రైతు బంధు అనేది కూడా అది బాగుంది. రైతులకు ఆ రైతు బంధు వల్ల ఎరువులు తీసుకోవడం కానీ అలాంటిది మంచి ఫెసిలిటీ ఉంది, బాగుంది. మళ్ళీ టీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నాం. కేసీఆర్ పరిపాలన అయితే బాగానే ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మనకు ఎన్నో రోజుల నుండి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. ఇప్పుడు సడన్గా అందరికీ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి అందరు ఆసక్తిగానే చూపిస్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది. రైతులకి అయితే మంచిగానే పనిచేస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు వాళ్ళు పనిచేస్తున్నందుకు ఎంతో కొంత వస్తుంది. టీఆర్ఎస్ పరిపాలన అయితే బాగానే ఉంది. రావాలనుకుంటున్నాం.